మన ఒక అంశాన్ని చాలా క్లియర్ గా డిస్కస్ చేయాలి పార్టీలకు అసెంబ్లీ మీకు ఉండే ఉంటుంది అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ రెండు వేల తొమ్మిది అసెంబ్లీలో ఆ లోక్సభా నుంచి ఎమ్మెల్యేగా ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జయప్రకాష్ నారాయణ గారు తన అవకాశాన్ని ఎంతగా ఉపయోగించుకున్నారు ఈ రోజుకి కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ ప్రసంగాలు కానీ అవన్నీ చూస్తా ఉంటే భవిష్యత్తు తరాలకు సంబంధించి శాసనసభ్యులు ఈ విధంగా మాట్లాడాలి అనేటువంటి విధంగా ఉంటాయి సో ఎందుకు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారిని ఆదర్శంగా తీసుకోలేకపోతా ఉన్నారు ఒక్క ఎమ్మెల్యేనే కదా ఆ రోజు అసెంబ్లీ అసెంబ్లీలో ఎంత పోరాటం చేశాడు ఆయన ప్రజల కోసం పోరాటాలు చేశారు మీరు అన్నది అంతకుముందు అసెంబ్లీలకి విడిపోయిన తర్వాత మన రాష్ట్ర అసెంబ్లీలు జరుగుతున్నటువంటి తీరికి అది ఎవరున్నా కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు అందా ఇందాక అసెంబ్లీలో అర్థవంతమైన అంశాలు చర్చిస్తున్నారన్న చర్చించాలన్నాను చర్చిస్తున్నారని లేదు చర్చించాలి ఎందుకంటే ఒప్పుకున్నందుకు లేదని ఒప్పుకోవటం ఏం కాదు జడ్జి కాదు అక్కడ ఎవరైనా మన అసెంబ్లీకి పంపించినటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో అర్ధవంతమైనటువంటి అంశాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశాలు చర్చించాలి చర్చించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి సరైనటువంటి సమాధానం చెప్తారు అసెంబ్లీకి మేము ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్తే ఆ రోజు అసెంబ్లీకి రాల పాయింట్ నెంబర్ వన్ రెండు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రెండు సంవత్సరాల పాటు వెళ్ళాలా వాళ్ళ శాసనసభ్యులు వచ్చి ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాల్లో ఏదైతే కాగితాలు నుంచి స్పీకర్ గారి మీద ఇస్తే వెళ్ళిపోవటం లేదంటే ప్లకార్డులు వద్దు లేదంటే మీరు ఇదిగోండి అర్థవంతంగా చర్చ చేయండి అంటే ప్రద్దాన్ని అడ్డుకోవటం వచ్చి ఐదు నిమిషాలు పది నిమిషాలు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కోకలం మనం చూసాం గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరు సాక్షాత్ స్పీకర్ గారిని గవర్నర్ గారి మీద కూడా ఈవెన్ గవర్నర్ గారి మీద కూడా వాళ్ళు వాళ్ళు ప్రవర్తించిన తీరు చూసాం ఇంకా మీరు ఆ విధంగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వాళ్ళు వచ్చి ఉపయోగం ఉంది ఉపయోగం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి వీళ్ళు కూడా వచ్చి ఐదు నిమిషాలు వెళ్ళిపోవాలనేటటువంటి తీరుతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును చూసాం మీరు అన్నారు జీతం జీతానికి లో కేసు వేసుకోమనండి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం తీసుకోకూడదన్నారు కదా మరి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు తీసుకున్న దాని వెనక్కి ఇచ్చేయాలి కదా రెండు సంవత్సరాలు ఆయన రాకుండా తీసుకున్నాడు కదా సార్ అసెంబ్లీకి వచ్చి ఐదు నిమిషాల్లో పేపర్ తీసిరేసి వెళ్ళిపోయి మరి జీతం తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ చేయాలి అప్పుడు ఇప్పుడు అందరికి ఒకటే రూల్ ఉంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే సపరేట్ గా రూల్ పెడతామండి మేమంతా ఏ విధమైనటువంటిదైనా చేసినా మమ్మల్ని కూడా క్వశ్చన్ చేయకూడదు అంటానికి కాదు కదా మీరు అన్నారు ఇందాక పదకొండో తారీఖు పదకొండు పదకొండు గంటలకి పదకొండు మంది వస్తారా అని మేము పదకొండు మంది రాకపోయినా మీరు నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా నూట అరవై నాలుగు మంది కదా ఆఫ్టర్ ఆల్ పదకొండు కదా మేము మీ నూట అరవై నాలుగు మంది అర్థవంతమైన చర్చ చేసి అర్థవంతంగా పిఠాపురంలో జరిగిన రేపుల గురించి హిందూపురంలో అత్తాకోడలకు మధ్య జరిగినటువంటి గ్యాంగ్ రేపు గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమన కాండ మీద మీకు మీరే అపోజిషన్ గా మీరే ఎందుకంటే మీరే అధికారం మీరే అపోజిషన్ కదా అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ప్రశ్నించి ఎస్ ఇప్పుడు అన్నటువంటి ఎవరైతే వైఎస్ భారత్ గారి మీద తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అక్కడ అదే అసెంబ్లీ సాక్షిగా బిల్లు తెచ్చి ఎస్ అదే పవన్ కళ్యాణ్ గారి భార్య తిట్టిన వాళ్ళ మీద తీసుకోండి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద యూట్యూబ్ పేర్లతో ఏదైతే ఒకరికి ఒకరికి రంక్ అంటగట్టేటటువంటి ఆ బోకు వెదవల మీద తీసుకోండి మరి మీరు చర్చ చేయండి నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా దాంట్లో సీఎం డిప్యూటీ సీఎం ఒక ఇరవై నాలుగు మంది మంత్రులు లేదు మూడు పార్టీల కూటమి నాయకులు ఎమ్మెల్యేలు ఎంత మంది నూట అరవై నాలుగు మంది ఉన్నప్పుడు పదకొండు మంది గురించి డిస్కషన్ ఎందుకండి అరవై నాలుగు గొప్ప క్యాండిడేట్లు ఉన్నారు కదా ఇంకా గొప్ప క్యాండిడేట్లు పిఠాపురంలో జాన్ మీద ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అత్యాచారాల మీద యొక్క ఇంకొక అత్యాచారం హత్య జరగదు అని చెప్పి ఒక భరోసా ఇచ్చే విధంగా ఎందుకంటే మీరు అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది అయ్యా రోజుకొక రేపు జరుగుతుంది రెండు రోజులకు హత్య జరుగుతుంది కాబట్టి ఈసారి ఈ అసెంబ్లీ అయిపోయేలోపు ఈ అసెంబ్లీ అయిపోయేలోపు ఒక్క అత్యాచారం కూడా జరగకుండా మేము ఇదిగో అసెంబ్లీలో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కఠినంగా వెళ్తున్నాం అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వండి డెఫినెట్లీ హ్యాట్ ఆఫ్ అంటారు ఇట్లాంటి అర్థం అంతమే చర్చ చేద్దాం డెఫినెట్ గా దాని మీద మేము రావట్లేదు అన్నాం కదా శాసన మండలిలో మా వాళ్ళు ఉంటున్నారు ఆల్రెడీ సో శాసన మండలిలో మీరు రండి బిల్లులు దాని మీద చర్చ చేస్తారు పదకొండు మంది అసెంబ్లీలో చేపట్టే శాసన లో కూడా దాని మీద డెఫినెట్లీ జరుగుద్ది కదా చేద్దాం ఒక్క భరోసా కల్పించండి సార్ ఒక్క అత్యాచారం జరగకుండా మేము చేయగలుగుతాం అని చెప్పండి పదకొండు మందితో మీకు ఏ నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా గొప్ప గొప్ప వాళ్ళు చెయ్యండి గొప్ప గొప్పలు లేరా అంటే మీరు అంటే పదకొండు మందిని చూసి పదకొండు మందికి సారథ్యం వహిస్తున్నటువంటి ఒక ఒక నాయకుడిని చూసి ఆ నాయకుడికి మేము మైక్ ఇవ్వలేము మేము ఒక ఎమ్మెల్యే కానీ గుర్తిస్తామని చెప్పి భయపడుతున్నారు కదా కాదండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేనే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ఎమ్మెల్యేనే కదా సార్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్గా అయితే ఎమ్మెల్యేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేనే మేము అంటున్నాం నూట అరవై నాలుగు మంది మీరు అంతా ఒకటే పక్షం కదా వేరు వేరు పక్షాల బ్రహ్మనాయుడు గారు కాదుగా ఒకటే పక్షం కదా మరి ఇంకా అవతల పక్క అవతల పక్కన ఒక పక్షం ఎవరు ప్రతిపక్షమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపక్ష నాయకుడుగా ఎస్ మీకు మీకు ఎలా అయితే ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినంత మైక్ ఇస్తాం ఎందుకంటే మాకు నూట అరవై నాలుగు మంది ఉన్నారు మా నూట అరవై నాలుగు మందిని మీరు ప్రశ్నించండి మీకు మీకు అవకాశం ఇస్తాం మైక్ అని చెప్పి స్పీకర్ గారు మరి పిలిచి ఎస్ డెఫినెట్లీ ఇదిగో మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీకు మైక్ ఉంటే సేపు చేపిస్తామని చెప్పి సార్ మేము రెండు వేల పద్నాలుగు టు పద్దెనిమిది మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఒక రోజు మీకు చెప్తాను సార్ ఒక్క రోజు రెండు నిమిషాలు మైక్ ఇచ్చారు సార్ ఒక రోజు మొత్తంలో ఎస్ మైక్ ఇస్తారు ఐదు సెకండ్లు కట్ చేస్తారు బై కట్ ఉన్నప్పుడు దాంట్లో ఇరవై మూడు మందికి వారికి మంచి అవకాశం కల్పించారా మాట్లాడటానికి అసెంబ్లీలో అసలు అంతసారినే కదా అసెంబ్లీకి మైక్ ఇచ్చేది ఓకే పొద్దున్న రావడం పది నిమిషాలు రావటం విసిరేయడం కాగితాలు జం పోవటం శేఖర్ గారి మీద విసిరేయటం పోవటం గవర్నర్ గారు అయితే గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు కాగితాలు జాంట్ మీదేయడం పోవటం